ఏమిటి నా ఇంటి కోడలుగా వచ్చి నువ్వు నా మీద పంది వేస్తావా? ఏయ్ చంద్ర రావే, ఇప్పుడు దాకుండా అంటే రాత్రి 12 గంటలకు అరిగే పని దిక్కుమారింది అని పెడుతున్నా తింటానికి 12 గంటలు పెట్టిన పరపర తింటా పంది మంట కానీ నువ్వు తక్కువ తిన్నావంటే పొట్టడ బూరి తిన్నాక పుల్లి మోహం దానా ఇంకా చంద్ర అవసరం చెప్పు రెచ్చిపోతున్నావు దెబ్బకి చచ్చిపోతావేగా నువ్వు సత్తావు మల్లయ్య వచ్చినాక మల్లయ్య పిలిపించి మల్లయ్య చెప్పి ఎవరు తీరుతున్నా దిక్కుని సరే కానీ అబ్బాయి మల్లయ్యా రబ్బాయి మల్లయ్యా ఏమున్నదరా నీ పెళ్ళం చంద్రమ నాతో పరాదు పెట్టుకుని కింద పడేసి ఎగిరి ఎగిరి తన్నింది అబ్బాయ్ చంద్ర నిన్ను కొట్టిందా? అవునబ్బా అవును నా చేతిలో చచ్చిపోయింది వరుస రావద్దు ఐదేళ్ళరా చెప్పు అమ్మా నిన్ను ఇప్పుడేనబ్బా అమ్మా ఇప్పుడు తన్నిందా చంద్ర అవును బాగా తెచ్చోగరా అమ్మా ఇప్పుడు తనితేనే బాధపడుతున్నావా? పెళ్ళై 16 రోజులు పండగ అయ్యిందో లేదు అవును రోజు ఇంట్లో పడేసి వేరు కుమ్ముడు కుమ్ముడుతుంది జరగదెత్తాను కుమ్ముదానని చెప్పుకొచ్చాడు దిక్కుమార్పించోడా నీ పిల్ల నేను కొట్టిందా? కొట్టిందమ్మా దాని డబ్బు పలానా ఉన్నా ఇంటికారు యథవా నీ పిల్ల నేను ఎప్పుడైతే కొట్టిందో నువ్వేం చేయాలరా? ఏం చేయాలమ్మా ఇది ఎలాంటి మహానుభావులు చెప్పాలరా? ఏంటి ఎవరు చెప్పకుండా దాసిపెట్టి మూసిపెట్టి దాన్ని అవసరం తయారు చేశాడు యథవా ఏం చేస్తామ్మా వద్దన్న గుందు కలిగాను పళ్ళం చేసేవాడు రోజు కొడుతుంది కాడేళ్ళే పెరిగితే సరిపోయింది ఇంటికాడ ఒక పెళ్ళం ఉంది కొద్దిగు మాటలు బాదాం మళ్ళీ ఎత్తికెళ్తాం నాణ్యంగా కాపురం చేస్తుంటా అని అంటున్నావు ఒక ఇల్లు ఉంది అత్త ఉంది ఒక మొగుడు ఉండదు నీకు బజారు పడుతుంది బజారు కుక్కలు బజారు పడుతుంది బజారు కుక్క ఏమొచ్చిందో ఏందే చంద్ర రెచ్చిపోతున్నావు మా అమ్మ వచ్చింది రాగా చూసుకుందామా అమ్మ వచ్చింది సరే అదొక చోడ అమ్మనడ్డు పెట్టుకొని పిల్లలు తెన్నాలు కాపురం చేస్తారు నిన్ను కొట్టింది అవును పెళ్లి ఆయన కాంచి రోజు కొడతానే ఉంది అవును అదేమంటే ఊళ్ళో వాళ్ళందరూ తిడుతుంది ఈ పెళ్ళం చూస్తే గాన గెద్దుండట్టుంది ఈ పెళ్ళంతో నేను కాపురం చేయలేను ఈ పెళ్ళం నాకు వద్దు దీని గిడాకులు ఇచ్చేస్తా వాళ్ళు ఆ పని చేయ మల్లయ్య విడాకులు చూస్తున్నాడు మా వాడు కాడిమో కూడా విడాకులు అంటే ఇంటికి నిద్రాకులు క్షణంగా అవసరం పడేయడానికి దెబ్బం చెత్త వరకు ఉన్నావు కావాలి ఏమండి అటు ప్రెసిడెంట్లు కౌన్సిలర్లు ఎవరు లేరు ఇక్కడ చంద్రమ్మ వరదాన కొడుతుంటే చంద్రమ్మ మొగుడు కొడతావు ఎందుకు ఏమండి శాస్త్రగిరి గారు వీళ్ళని చెప్పచ్చు కండి ఆ యొక్క చంద్రమ్మ కూడా శ్రీనివాత్యుడు భుజామందనంలో కూర్చొని కూర్చొని శ్రీనివాత్యుడు కూడా ఏ విధముగా ఛానిస్తున్నదయ్యా ఏడు కొండలవాడ వెంకట గోవింద గోవింద స్వామి
చంద్రమ్మ ఎప్పుడు తలా ధ్యానించిందో శ్రీ వాటర్ ప్రత్యక్షమయ్యి అమ్మా చంద్రమ్మ స్వామి మీకు కూడా ధనధాన్యాలు కావాలా మన మాణిక్యాలు స్వామి సంతానం కావాలా ఏమి కావాలో కోరుకో తల్లి స్వామి శ్రీనివాస అమ్మా చంద్రమ్మ నాకు అలాంటి వరములే వద్దు స్వామి ఏమి కావాలో కోరుకు అమ్మా చంద్రమ్మ మూడే మూడు వరములు కావాలా స్వామి అమ్మా చంద్రమ్మ స్వామి ఏమి కావాలో కోరుకు అమ్మా ఈ పేరు గల్ల పెరుగంచి ప్రోలు గ్రామంలో చినికరే వర్షము లేకుండా గోవు తాగున నీరు లేకుండా గోవు మేయని మేతలు లేకుండా పోవాలా స్వామి మరి రెండో వరం ఏమిటమ్మా చంద్రమ్మ రెండో వరమా స్వామి అవునమ్మా ముందుగా వచ్చాను స్వామి నేను ఇంటికి పెద్ద కోడలిగా ఆహా గుప్పిడ మెతుకలు పెట్టి బండిని సాకిరి చేపిస్తున్నారు స్వామి ఆహా పెద్ద మొత్తం మా అత్త ఏం చేస్తుందో స్వామి మా చంద్రమ్మ మా అత్త పొట్లో తాళాల గుత్తి నా పొట్లోకి రావాలా స్వామి నీకు పెత్రం మీద యామోహం కలిగిందన్నమాట అవును స్వామి మరి మూడో వరం ఏమిటమ్మా చంద్రమ్మ మూడో వరమా స్వామి అవునమ్మా లక్ష్మీద్రపదమ్మ తల్లి పెని గంచి ప్రలు వచ్చిన తర్వాత ఆహా పాడి పంటలతో సిరి సంపదలతో భోగ భాగ్యములు కలిసి వచ్చి నేను చెప్పి ప్రతి ఒక్కళ్ళు లక్ష్మీద్రపదమ్మ అని కొనియాడుతున్నారు స్వామి అవునవును నన్ను చూస్తే చొప్పనాతి చంద్రమ్మ అని దూషిస్తూ ఉన్నారు అటువంటి నా తోడి కోడలు లక్ష్మీ తిరుపతాంబకు తిరుపతాంబకు 64 వ్యాధులలో రాజు వ్యాధి అంటు వ్యాధి అతి భయంకరమైన వ్యాధి కుష్టి వ్యాధి రావాలా స్వామి అమ్మా చంద్రమ్మ స్వామి నువ్వు కోరాని మమ్మల్ని కోరుతున్నావు.